నమస్కారం, సాహిత్య టీవీకి స్వాగతం. ఏమండి, మనం ఇంద్రకీలాద్రి పర్వతం దుర్గమ్మ వారి దర్శనానికి వచ్చాము. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూల కుటుంబ దుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. పదండి నాతో పాటు, ఆలయ విశేషాలను అవన్నీ నేను మీకు తెలియజేస్తాను. రండి, మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభించేలా మనం అదంతా అక్కడ చూద్దాము. చూస్తున్నారు కదండి, కృష్ణానదిని, ప్రకాశం బ్యారేజ్ని. ఉదయాన్నే మేము ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి బయలుదేరాము. వాతావరణం చాలా ఆహ్లాదభరితంగా, ప్రశాంతంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం మన కనకదుర్గ అమ్మవారి దేవాలయం అని. అందుకే విజయవాడ అనగానే ప్రతి ఒక్కరికి కనకదుర్గమ్మ వారి గుడి గుర్తుకొస్తుంది. ఈ యొక్క ఆలయం వెనక, ఈ కనకదుర్గ అమ్మవారి గుడి వెనక ఒక చరిత్ర ఉంది. అది చాలామందికి తెలుసు, కానీ నేను ఒక రెండు మూడు మాటల్లో చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే, కృతయుగానికి పూర్వము కీలుడు అనే ఒక యక్షుడు అమ్మవారి గురించి బాగా తపస్సు చేశాడట. తన తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి కోరుకో అని అమ్మవారు అడిగారట. దానికి కీలుడు తన హృదయ స్థానంలో నిలిచి ఉండి పొమ్మని అమ్మవారిని కోరారట. అప్పుడు అమ్మవారు కీలుణ్ణి పర్వతంగా నిలబడమని చెప్పి, కృతయుగంలో నేను రాక్షస సంహారం చేసిన తర్వాత ఆ పర్వతం మీద వచ్చి నిలిచి ఉంటానని అమ్మవారు మాటిచ్చారట. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అమ్మ ఇచ్చిన మాట ప్రకారమే అమ్మవారు వచ్చారు. అయితే అమ్మవారు రావడంతో అమ్మవారిని సేవించుకోవడం కోసం ఇంద్రాది దేవతలు అప్పుడప్పుడు ఈ కీలాద్రి మీదికి రావడము, అమ్మవారిని సేవించుకొని వెళ్ళడము అలా జరిగేది. దానివల్ల కీలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది. ఎందుకంటే ఇంద్రాది దేవతలు వస్తున్నారు కాబట్టి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారడం జరిగింది అని చెబుతారు. ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని అమ్మ బంగారు వర్ణంతో, అంటే కనకవర్ణంతో ఉంటారు కాబట్టి కనకదుర్గ అయిందని, అలాగే ఇక్కడ అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు కనుక ఇది విజయవాడ అయిందని చెప్పేసి ఇలా పేరు వెనక ఉన్న చరిత్రని చెబుతూ ఉంటారు. చూస్తున్నారా, మనమిప్పుడు ఇంద్రకీలాద్రి వైపు వెళ్తున్నాము. రోడ్లు చూడండి, ఎంత విశాలంగా, ఎంత చక్కగా ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, ఉదయమే కదా, ఖాళీగా ఉన్నాయి చూడండి రోడ్లు, వాహనాల రద్దీ ఏమీ లేదు. అలా మనం ఇంద్రకీలాద్రి ఎవరైనా విజయవాడకు వస్తే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకొని కానీ వెళ్ళరు. ఎందుకంటే అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంటారు. ఎందుకంటే అమ్మ, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అని దుర్గమ్మ వారిని అందరూ కొలుస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఆలయానికి చాలా సమీపంలోకి వచ్చాము. మీరు గమనిస్తున్నారు, ఇలా ముందుకు వెళ్ళి ఎడమవైపుకు తిరిగితేనే చాలు మనకు సరాసరి అమ్మవారి యొక్క ఆలయానికి ప్రవేశానికి దారి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వాహనాలు నిలుపుకోవడానికి కూడా స్థలం ఉంటుంది, మీరు గమనించి ఉంటారు. చూడండి వాహనాలు, అదిగో చూసారా, ఎదురుగా కొండ, అక్కడ గాలిగోపురం కనిపిస్తోంది. అందరూ వాహనాలని ఇక్కడే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు అయితే బస్సులు ఉండేవి ఉచితంగా, దేవస్థానం బస్సులు. అప్పుడు బస్సుల మీద పైకి వెళ్ళే వాళ్ళము, కానీ ఇప్పుడు బస్సులు లేవు. ఈ రూటు ద్వారానే మనం ఇక్కడ వెహికల్స్ ఆపుకొని లోపలికి వెళ్ళాలి. మొన్న ఆ మధ్యనే శరన్నవరాత్రులు, అమ్మవారివి దేవి శరన్నవరాత్రులు అయిపోయాయి. ఇప్పుడు కాస్త జనాలు తక్కువగానే ఉన్నారు, భవానీమాల వేసుకున్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అయితే మాస్క్ పెట్టుకోవాలి, కోవిడ్-19 నిబంధనలు అనుసరించి మాస్క్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి ప్రవేశం లేదు, అలాగే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకు కూడా ప్రవేశం లేదన్నట్టుగా అనుమతి ఇవ్వడం లేదు. ఎందుకంటే పిల్లల శ్రేయస్సు, అలాగే వయోధికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇలా ఆంక్ష విధించడం జరిగింది. మన మంచి కోసమే కదా. చూస్తున్నారు కదా, వాహనాలు వస్తున్నాయి పోతున్నాయి. అదిగో భవానీ మాల వేసుకున్న వాళ్ళు, అదిగో ఆ రంగు డ్రెస్సులో వెళ్తున్నారు, వస్తున్నారు. అయితే దీని దర్శనం కోసం మనం 300 రూపాయల టికెట్టు, 100 రూపాయల టికెట్టు, సర్వదర్శనానికి కూడా టికెట్ అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుందండి దర్శనానికి. కాబట్టి అది చూసారా, ఇదేనండి టికెట్ కౌంటర్. ఇక్కడ మనకు 300, 100 సర్వదర్శనానికి, అంటే ఉచిత దర్శనానికి కూడా ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. అయితే ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలండి. ఒక ఆధార్ కార్డు చూపిస్తే పర్వాలేదండి. ఆ కుటుంబ సభ్యులు 5 మంది ఉన్నా, 6 మంది
ఉన్నా కూడా అందరికీ కలిపి ఒక ఆధార్ కార్డు చూపిస్తే లోపలికి టికెట్ ఇస్తున్నారండి. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఇది 6 అంతస్తుల భవంతి ఉంటుందండి. భవన సదుపాయం సముదాయంలో మనం మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళాలండి. పైకి వచ్చి అదిగో చూసారా, మేము దర్శనం కూడా చేసుకున్నాము. మీరు గమనిస్తున్నారు కదండి, గాలి కోపురం ఎలా సప్తవర్ణ శోభితం అంటారు కదా, అలా దగద్ధగాయమానంగా మెరిసిపోతుంటుంది. ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడ చెట్టు ఉంది చూడండి, అందరూ అక్కడ దర్శనాలు చేసుకుంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు. కానీ లోపలికి లోపల మనం ఫోటోలు తీసుకోకూడదండి. మనం ఫోటోలు తీసుకుంటున్నా కూడా వాళ్ళు వారిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది మొబైల్ ఫోన్లో అంత దూరం వెళ్ళాము, అమ్మవారి కోవెలలో ఉన్నాము, అక్కడ 4 ఫోటోలు తీసుకొని ఒక మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుందామని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. చూస్తున్నారు కదండి ప్రతి ఒక్కరూ. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంది. ఇక్కడ నిజంగా అమ్మవారి విగ్రహాన్ని పెట్టారండి. సాక్షాత్తు అమ్మవారు సజీవంగా కూర్చున్నారా అన్నట్టుగా అమ్మవారు ఉన్నారు ఇక్కడ. అందుకే అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. మేము విజయవాడ వెళ్ళాము, మేము ఇంద్రకీలాద్రి పర్వతం ఎక్కాము, మేము అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నానని చెప్పేసి సాక్షిభూతంగా ఈ ఫోటోలు ఈ వీడియోలు ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. చూసారా గాలి గోపురం ఎంత అద్భుతంగా ఉందండి, నయన మనోహరమైన దృశ్యం అండి. ఈ ప్రాంతమంతా చాలా భక్తి పరవశం ఒకవైపు, భక్తి విశ్వాసాలతో చూస్తున్నారు కదా. మాస్కులు పెట్టుకున్నారు, ఇక్కడ ఫోటోలు దిగేటప్పుడు మాస్కులు తీసి ఫోటోలు దిగుతున్నారండి. ఫోటోలు చూడండి, ఎంత చక్కగా చేస్తున్నారు. నిజంగా చాలా అంత బాగుందో కదా అమ్మవారి విగ్రహం. చూడంగానే సజీవంగా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది కదా, నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నట్టయితే గమనిస్తున్నారు కదా కదండి, చాలా చాలా బాగా అనిపిస్తుంది కదండి. చాలామంది అంటే ఎక్కువగా భక్తులు తక్కువ ఉన్నారు, పలచగా ఉన్నారు. కానీ బట్ ఏదేమైనా చాలా బాగుంది చూడండి, మీరు గమనించినట్టయితే అది చూడండి అన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ చక్కటి వాతావరణం ఉండి అదిగో ఎంత బాగా ఉంది, చూస్తున్నారు కదా మీరు. నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది, గమనిస్తున్నారు. ఇదంతా చాలా చాలా బాగుంది అదిగో, ఈ వాతావరణం అంతా ఎంతో నయన మనోహరంగా ఉంది. అసలు ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి రావడమే ఒక చెప్పలేని ఆనందానుభూతికి లోనవుతుంది. అదిగా మీరు చూడండి, అదిగా ఎంత బాగుంది చూడండి. నిజంగా మనసెంత అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అనంతరం భక్తులందరూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్తారు. ఇప్పుడు మనం కూడా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము. దుర్గా మల్లేశ్వర స్వామి అంటే శివుడు, అక్కడ శివుడు వెలిసి ఉంటారు. మనం ఇప్పుడు దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము. చూడండి ఇదంతా ఆలయానికి వెళ్లే దారి. మీరు గమనిస్తున్నట్టయితే చాలా బాగుంటుందండి, చాలా విశాలమైన ప్రాంగణం. అక్కడ ఎవరో కొత్త జంట కూర్చొని ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వధూవరులు. ఆహా ఎంత అద్భుతంగా ఉందండి, చూస్తున్నారు కదా. నయన మనోహరంగా ఉంది, ముగ్ధ మనోహరంగా ఉంది. కృష్ణుడు మరి ఎంత బాగా ఉంది, అసలు ఈ విగ్రహాలను ఎంత అందంగా తయారు చేశారు. 2 కళ్ళు చాలవు అన్నట్టుగా ఉంటాయి. అందరు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకునే వాళ్ళు సెల్ఫీలు, ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకుంటుంటారు. చూడండి ఎంత బాగా ఉందండి, చూస్తున్నారు కదా ఎంత బాగా. నేత్ర పర్వం అంటారు కదా, అలా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారండి, అదిగో చూస్తున్నారు కదా చాలామంది. మళ్ళీ అక్కడి నుంచి మనం అదో మీరు కూడా నేను కూడా సెల్ఫీ తీసుకుంటున్నాను, ఎంత బాగా ఉంది అని చెప్పేసి. నిజంగా అక్కడికి రాగానే ప్రతి వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ ఫోన్ ఉంటే ఒక ఫోటోనో కాస్త సెల్ఫీనో చిన్న వీడియోనో తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఇవే కదండి మనకు ఒక మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ శివుడు ఉన్నాడండి, జటాజూటం ఉంటుంది. పైన అమ్మవారు గంగమ్మ అమ్మవారు ఉంటారు, చూస్తున్నారు కదా. ఇక్కడ ఎంత బాగా, ఇక్కడ కూడా వచ్చే సజీవంగా నిలబడున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఒక మునీశ్వరుడు ఉన్నారు, ఇక్కడ స్వామివారిని కొలుస్తూ అదిగో దండం పెట్టుకున్నారు ఒక ఋషివల్యులు. చూస్తున్నారు కదండి శివుడి తల పైకెత్తాడు, జటాజూటం పైన
పైన అమ్మవారు గంగమ్మ తల్లి ఉన్నారదో మీరు గమనిస్తూ ఉన్నారు కదా, ఎంత బాగా ఉన్నాయి కదండి విగ్రహాలను కూడా. అసలు సజీవంగా నిజంగా అక్కడ శివుణ్ణి, సాక్షాత్తు శివుణ్ణి వాళ్ళు దర్శిస్తున్నారా అన్నట్టుగా ఉన్నాయి. ఏదేమైనా నిజంగా శిల్పుల యొక్క శిల్పకళ నైపుణ్యం అనేది చాలా గొప్పగా ఉంటుందండి. వాళ్ళ సృజనాత్మకత నిజంగా సజీవంగా నిలబడినట్టుగా ఉంటుంది. నేను ఆ పక్క నుంచే మొత్తం వ్యూని చూసారా, గాలిగోపురాన్ని, ఆ యొక్క దేవాలయం యొక్క భవనాన్ని చూస్తున్నారు కదండి. అదంతా విజయవాడ పట్టణం అండి. విజయవాడ పట్టణం ఉదయాన్నే మంచు కాస్త మంచు కురుస్తూ ఉండింది కదా, ఉదయాన్నే మేము రావడం జరిగింది. చాలా బాగుంటుందండి వాతావరణం. అసలు ఇంద్రకీలాద్రి మీదకి వెళ్ళగానే మనం సమస్తాన్ని మర్చిపోతాము. ఆ ప్రాంతంలో ఆ వాతావరణంలో మనసు తనువు పులకరిస్తుందంటారు కదా, అలా ఉంటుంది. భక్తి పారవస్యం ఒకవైపు, మనుషులు ఎంత ఇదిగా చక్కగా అందరూ ఎక్కడెక్కడి నుంచో సుదూర తీరాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని తమ కోరికలు చెల్లించుకునే వాళ్ళు ఉంటారు, మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఉంటారు, దర్శనానికి వస్తూ ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళు అని కాదు, ఎక్కడెక్కడి నుంచో ఎంతమందో. కానీ ఇప్పుడు ఈ సమయంలో అక్కడ మొన్ననే శరన్నవరాత్రులు అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, చిన్నపిల్లల్ని అలాగే 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఎవరిని పంపడం లేదండి. చూస్తున్నారు కదండి గాలిగోపురం ఎంత బాగా ఉందో, నయన మనోహరంగా ఉంటుందండి. ఇక్కడ వాతావరణం ఏది చూసినా అదిగో శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం అని అదో ఇలా వెళుతూ ఉన్నారండి అందరూ. అదిగో ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్తారు, అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అయ్యవారిని కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి కదా. అందుకే ఇక్కడ శివలీలలు శక్తి మహిమలు, శక్తి అంటే అమ్మవారు, శివయ్య అంటే అయ్యవారు, ఇక్కడ శివలీలలు శక్తి మహిమలు ఉన్నాయంటారు. నిజంగా చాలా బాగుంటుందండి. మీరు చాలామంది వెళ్ళి వచ్చి ఉంటారు, మేము కూడా ఇది చాలా సందర్భాల్లో వెళ్ళి వచ్చామండి. ప్రత్యేకంగా విజయవాడ వెళ్ళాలి అమ్మవారి దర్శనం కోసమే అని అనుకున్నట్టుగా మేము బయలుదేరాము. చూశారు కదా ఇక్కడ మేము దర్శనం కూడా చేసుకున్నామండి శివయ్యను ఇక్కడ, ఎందుకంటే లోపల టెంపుల్లో మనం ఫోటోను వీడియో తీసుకోవడానికి అనుమతి ఇవ్వరు. మేము శివుణ్ణి కూడా దుర్గా మల్లేశ్వరుని దర్శనం కూడా చేసుకొని అనంతరం ఇప్పుడు కింద మెట్ల మార్గం గుండా కిందికి అంటే బయటికి వచ్చేస్తున్నామండి. నిజంగా ఈ గుడి ఆ స్తంభాలు, దీని మీద ఉన్నటువంటి శిల్పాలు చాలా నయన మనోహరంగా ఉంటాయండి. చూడండి ఇది దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క ఆ గుడి, అది గర్భగుడి. అదో మేము బయటికి బయలుదేరాం, మెట్ల మార్గం గుండా కిందికి దిగుతున్నామండి. ఇవన్నీ దేవాలయ భవన సముదాయాలు, చాలా బాగుంటాయండి. అదిగో మెట్లు దిగుతూ ఉన్నాము, చూస్తున్నారు కదా. ఈ ప్రాంతం నుంచి కూడా నాకు ఈ దేవాలయము, ఆ యొక్క భవన సముదాయాన్ని, ఆ తర్వాత అదంతా మీ అందరికీ చూపించాలన్న ఆరాటం. చూడండి మెట్లు దిగుతూ కూడా నేను వీడియో తీస్తూ ఉన్నాను, ఎందుకంటే మీ అందరికీ మొత్తం ఇదంతా చూపించాలి నాకున్నటువంటి పరిధిలో. ఎందుకంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మనం ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి అనుమతించరు కదా. అదిగో చూడండి దుర్గా మల్లేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని ఇప్పుడు మెట్ల మార్గం గుండా కిందికి దిగుతున్నామండి. అంటే అమ్మవారి దర్శనమైంది, అయ్యవారి దర్శనమైంది, తృప్తిగా అయిందండి. వచ్చేస్తున్నాము, కిందికి దిగుతున్నాము. ఇదండి ఈ మెట్ల మార్గం ద్వారా ఇలా కిందికి దిగి మళ్ళీ మనం ఆ బయటికి అక్కడ మనం వెహికల్ ఎక్కడ ఉంటుందో మనం వెహికల్ దగ్గరికి మనం వెళ్లాల్సి ఉంటుంది. అందరూ అంటే ఒక మార్గం గుండా ఆరంతస్తుల భవనం ఉంటుంది కదా, ఆ మెట్ల మార్గం గుండా ఆరంతస్తుల పైకి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా దుర్గా మల్లేశ్వరిని అంటే అమ్మవారి దర్శనం అయ్యాక అయ్యవారిని ఇట్లా దర్శనం చేసుకుని ఈ మెట్ల గుండా ఇలా కిందికి దిగాలండి. అలాగే మేము ఇప్పుడు కిందికి దిగుతున్నాము. చాలా తృప్తిగా అనిపించిందండి అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం. అయ్యో ఇక్కడ చూస్తున్నారు కదా ప్రసాదాల కౌంటర్ ఉందండి, ఇక్కడ కూడా రద్దీ ఏమీ లేదండి. క్యూ లైన్లో నిలబడాలి, కొంచెం ఎడంగా నిలబడి ఒక టోకెన్ తీసుకోవాలి, మనం డబ్బులు పే చేసి. మళ్ళీ ఒకవైపు ఏమో లడ్డూలు ఇస్తారు, లడ్డూలు మాత్రమే ఇస్తున్నారండి, పులిహోరాలు అలాంటివి ఏమి ఇవ్వడం లేదు. అవన్నీ తీసుకున్న ఇదండి దుర్గా మల్లేశ్వర స్వామి శివుడు, శివుడిని దర్శనం చేసుకొని వచ్చాము. అమ్మవారిని దర్శనం అయిపోయింది, శివుని దర్శనం అయిపోయింది, ఇంకా ఇప్పుడు బయటికి మెట్ల మార్గం గుండా బయటికి వెళ్తున్నాము. ఎలా అనిపించిందండి మీకు దర్శనం? బాగా జరిగింది మాకు కూడా, మీరు కూడా స్వామివారిని దర్శించారని ఆశిస్తున్నాను. అందరికీ అమ్మవారి అయ్యవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.